హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని వీరభద్రస్వామి వారిని హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వృక్షదాత జన్నపురెడ్డి సురేంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వృక్ష ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో సంక్రాంతి సందర్భంగా చిట్టినేని అంచెంరావు రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంచెంరావు అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య హాజరై క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించారు. ఆ టోర్నమెంట్ చాలా పిల్లలకు ఆరోగ్య రీతి కూడా చాలా మంచిది. ఈ ఆటలు కూడా రకరకాల ఆటలు ఉంటాయి. అన్నిటిలో కూడా యూత్ ముందు పోవాల్సిన అవసరం ఉంది. యూత్ కూడా దూరదృష్టి పెట్టి ప్రతి దాంట్లో కూడా యూత్ ముందు ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ గ్రామాలలో జరిగే పరిస్థితులను కూడా వాళ్ళు గమనించవలసిన అవసరం ఉంది. యూత్ ఇవాళ ముందుగా వారికి క్రమశిక్షణతో పాటు ఆటలు ఆటలతో పాటు చదువు కూడా అవసరం. చదువులో ముందు ఉండాలి. స్కూళ్ళ కావచ్చు గ్రామాలలో కావచ్చు ఎక్కడ ఏ పద్ధతులు నడుస్తా ఉన్నాయనేది గమనించవలసిన అవసరం యూత్ పైన ఉంది. యూత్ మంచి మార్గంలో నడిచినప్పుడే వ్యవస్థ కూడా మంచిగా నడుస్తుంది. దాన్ని గుర్తెరిగి ఆటలతో పాటు చదువు మంచి మార్గాన్ని ఎంచుకోవాలి. యువకులందరూ ఒకే దగ్గరికి రావడం వీళ్ళందరికీ ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని నింపే విధంగా అంజనరావు గారు ఈ రోజు క్రికెట్ పోటీలను ఏర్పాటు చేయడం ఎంతైనా ఈ యువకులకు ఈ పండుగ సందర్భంగా సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రారంభానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యువత నైపుణ్యం విద్య ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా చెడుకి తొందరగా ఆకర్షితులయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి యువత అనే వాళ్ళు కూడా తొందర మంచిని క్యాచ్ చేస్తూ ఈ గ్రామాభివృద్ధిలో పంచుకుంటూ భవిష్యత్తు నిర్దేశకులు యువతనే కాబట్టి మంచిని స్వీకరిస్తూ ఈ గ్రామాన్ని కూడా అభివృద్ధి ప్రాంతంలో నడపడానికి మీ వంతు కృషిగా చేయాల్సిందిగా కోరుకుంటూ రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తు మీరే అంటే ఊరుకు మీరే దేశానికి మీరే. కాబట్టి యువత అనేది ఎంత ప్రాధాన్యతను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికి కూడా మరొక మారు అంటే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మూలమైనటువంటి అజ్జనకు మరి అట్లాగే ఈ గేమ్స్ లో పాల్గొనేటువంటి రెండు టీమ్స్ కి పాల్గొనేటువంటి క్రీడాకారులకు కూడా ప్రత్యేకంగా నేను సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూరు గ్రామంలో భోగి పండుగ సందర్భంగా స్థానిక ప్రాథమిక పాఠశాల ముందు గ్రామంలో రెడ్డి సంఘం జేఏసీ తరపున ముగ్గుల పోటీలు నిర్వహించారు.
జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు స్వామివారి ప్రసాదంతో పాటు దాత సురేందర్ రెడ్డి ఆనవాయితీగా ఇస్తున్నటువంటి వృక్ష ప్రసాదం ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తోంది. సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కొత్తకొండ వీరభద్రస్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవాలలో వృక్ష ప్రసాదం పేరిట వృక్షాలను ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. గత 4 సంవత్సరాలుగా లక్షలాది మొక్కలు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా కానీ ఈ సంవత్సరం కేవలం 2 రోజులు కరోనా దృష్టి పెట్టుకొని 2 రోజులకు మాత్రమే పూజించడం జరిగింది. సో భక్తులందరినీ కోరేది ఏంటంటే కరోనా నిబంధనలు పాటిస్తూ వచ్చి వృక్ష ప్రసాదాన్ని స్వీకరించగలగాలి. మన వృక్ష ప్రసాదం అనే ఒక ఆలోచన ఏంటంటే మన భూమిపైన మానవాళి బతుకుండాలంటే జంతువులన్నీ బతుకుండాలంటే చెట్లు చాలా అవసరం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవసాయంను భగవంతునికి అనుసంధానం చేయడం వలన భక్తులు వచ్చేవాళ్ళు ఏంటంటే ఈ చెట్టును ఒక వీరభద్రస్వామి స్వరూపంగా భావించి వాళ్ళ ఇంట్లో దాన్ని స్వయం వీరభద్రస్వామి ఉన్నట్టు తెలుసుకొని దాన్ని మంచి కాపాడుకోవడం జరుగుతుంది. ఈ వృక్ష ప్రసాదం అన్నది ఈ తరమే కాకుండా భావి తరాలకు కూడా మనం అందజేసినట్టు ఆలోచనతో ఈ వృక్ష ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ఈ వృక్ష ప్రసాదము పండ్ల ముక్కలు దగ్గర జామ మామిడి ఉసిరి దానిమ్మ చెట్లు ఇవ్వడం జరుగుతుంది. భక్తులందరూ స్వీకరించడం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ గా సీనియర్ రాకెట్ సైంటిస్ట్ సోమనాథ్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత చైర్మన్ శివన్ పదవి కాలం ముగియగా అయితే ఆయన స్థానంలో సోమనాథ్ ఇస్రో చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ గా సీనియర్ రాకెట్ సైంటిస్ట్ సోమనాథ్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత చైర్మన్ శివన్ పదవి కాలం ముగియగా అయితే ఆయన స్థానంలో సోమనాథ్ ఇస్రో చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. ఇస్రోకు ఈయన పదవి చైర్మన్ కాగా 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. 2018 జనవరిలో ఇస్రో చైర్మన్ గా నియమితమైన శివన్ 4 ఏళ్ల పాటు బాధ్యతలు చేపట్టారు. దేశ సరిహద్దుల వెంబడి యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే కుయుక్తుల్ని ఎదుర్కోవడానికి భారత సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవానే పునరుద్ఘాటించారు. దేశ్ కి రక్ష ఏక్ సైనిక్ కా సర్వోచ్చ ధర్మ హై. చాయే ఇస్కే లియే ఉసే అప్నే ప్రాణ్ భీ క్యూ నా न्योछावर करने पड़े. आज हम उन शहीदों को याद करते हैं जिन्होंने देश की रक्षा में वीरगति प्राप्त की है. उनकी शहादत समस्त देश और चुनौतीपूर्ण रहा. उत्तरी सीमाओं पर चीन के साथ चल रहे घटनाक्रम से आप परिचित हैं. स्थिति को नियंत्रण में रखने के लिए दोनों देशों के बीच सीनियर मिलिट्री कमांडर्स की
हाल में ही 14वें दौर की वार्ता संपन्न हुई है। अलग अलग स्तर पर संयुक्त प्रयासों से कई इलाकों से डिसएंगेजमेंट हो चुका है। ये अपने आप में एक सकारात्मक कदम है। म्यूचुअल और इक्वल सिक्योरिटी के सिद्धांत पर मौजूदा स्थिति का हाल निकालने के लिए हमारे प्रयास जारी रहेंगे। देश की रक्षा में बर्फीली चोटियों पर तैनात हमारे सैनिकों का मनोबल आसमान छू रहा है। हमारा धैर्य हमारे आत्मविश्वास का प्रतीक है, लेकिन कोई भी इसकी परीक्षा लेने की गलती ना करे। हमारा मैसेज क्लियर है, भारतीय सेना सीमाओं पर एक तरफा यथास्थिति को बदलने की किसी भी कोशिश को सफल नहीं होने देगी।